హలో, ఎక్కడున్నావే? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చదువులో పడి నీ విషయమే మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏ వద్దొద్దు. ఏ, పక్కనే ఉంది కదా, నాకు తెలుసులే, నేనే వస్తాను. సరే, మరి నువ్వు వచ్చేటప్పుడు మూన్లైట్ రెస్టారెంట్లో ఏమైనా తినడానికి తీసుకురావా. మూన్లైట్ రెస్టారెంట్ ఎక్కడుంది? మన కాలనీ బస్ స్టాండ్ పార్సల్ తీసుకుని తొందరగా ఇంటికి వచ్చేయి. ఓకే, బాయ్. బాయ్. అమ్మయ్యా, మేడం ఇక్కడ కూర్చోండి. రిజర్వ్డా గిజర్వ్డా? అసలే ఏగలు తోలుకుంటుంటే ఏ అదవో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి మనం ఇలా మాటిమాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం? ఏం కావాలి మేడం? వన్ వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా, అయితే పెప్సీ చాలు. ఓకే మేడం, మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామయ్యా, ముందు ధనాకి తీసురా. ఊరికే. ధనలక్ష్మి గారు. ఏంటి? అక్కడ చూడండి, అక్కడండి, అక్కడ. వాట్ ఏ ఫన్నీ థింగ్, యు నో, మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదూ. ఓకే, మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతూ ఇంటికి వచ్చాను. ఓ, నీతూవా? తెలుసా? మీరు నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి. సింపుల్గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్, బోర్న్ ఇన్ 1984 September 4. మై ఫాదర్ హ్యావ్ యునో వెరీ ఫేమస్ గుడ్ మెకానిక్ షాప్. మై మదర్ కిచెన్ వైఫ్. మై బ్రదర్ బెల్ చీఫ్ ఇంజనీర్. మేము ఉండేది హెచ్ బ్లాక్. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే సరదా సరదాగా చదువు పూర్తి చేసుకుని గడిపిస్తున్నా. ఏంట్రా గడ్డె కింద పిక్కేది? అందుకని చెప్పేయగలరా? కొట్టలేను అనుకో. ఏంటి బా చూపు. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ యూ కమ్ హియర్. మైషెల్? యా, కమ్ కమ్ సార్. మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. వెళ్ళండి ప్లీజ్. అప్పుడే లేసారంటండి. నేను వెళ్ళాలి. ఏంటోనండి, మీతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు నా క్లాస్మేట్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లాస్మేటా? ఆమె పేరు? పేరు ఏం చేద్దాం, మీనాక్షి. మీ ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? మ్యాటర్ ఏంటో, డ్రైవర్ అవుతుంది 4th standard. ఆ తర్వాత పెళ్ళిపోయిందండి. ఎక్కడికి? పెళ్లి చేసుకుని అత్తారింటికి. ఓకే బాయ్. ఏంటండి, సరదాగా మాట్లాడుకుంటున్నాగా అప్పుడే వెళ్ళిపోతానంటారంటి? రేపు వస్తాను కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. రేపు మనం కనీసం గంట అయినా మాట్లాడుకోవాలి. సరే సరే, బాయ్. ఒరే గణేష్, మీ అమ్మ నాన్నరా? ఒరే నాయన, అన్నం తిన్నావా? తినకపోతే ఆరోగ్యం పాడించుకుపోతావరా? ఒరే బాబు, తిన్నరా బాబు. మీ అమ్మ నాన్న అసలు ఇంట్లో ఉంటారా? జీవితాంతం స్కూటీ మీద తిరుగుతూనే ఉంటారా? మన ఏరియా స్టాషన్ డామినేట్ చేస్తున్నాడు. కొంచెం ఓవర్ అయింది కదూ. బాగా ఒరే శేఖర, నేను రా మల్లిబాబుని. ఎరా మల్లిగా, ఎక్కడ ఉన్నావురా, ఏం చేస్తున్నా? నాకేంట్రా, కలకత్తాలో మ్యారేజ్ కాంట్రాక్ట్లు చేస్తున్నాను. మ్యారేజ్ కాంట్రాక్ట్స్ అంటే? అంటే మ్యారేజ్ సంబంధించిన అన్ని పనులు, ఏ టు జెడ్ సర్వీస్ అన్నమాట. ఓహో, నువ్వేంట్రా అంత డల్గున్నావు? ఏం అడుగుతోలేరా, నిండా అప్పుల్లో కూరుకుపోయాను. జీవితం అంటే నేను విరక్తి కలిగిద్దిరా. కొండంత ఫ్రెండ్ నేను ఎదురుకున్నా ఉండగా అలా మాడతావేంట్రా? అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావా? చెప్పరా, నీ అప్పు ఎంతో చెప్పు.
లక్ష రూపాయలు రా. ఆఫ్టర్ ఆల్ లక్ష రూపాయల కోసం ఇంత డల్ అయిపోతున్నావా? నువ్వు హ్యాపీగా ఉండాలంటే అర్జెంట్గా లక్ష రూపాయలు కావాలి, అంతే కదా? లక్ష రూపాయలు ఇస్తే నువ్వు హ్యాపీగానే ఉంటావు కదా, ఏది నవ్వోసారి? నలభై డెబ్బై తీసుకో లక్ష. ఆ చూపేంట్రా, ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఇదిగో లక్ష రూపాయలు, తీసుకెళ్ళాలి, మొఖాన్ని కొట్టి బాకీ మొత్తం తీర్చేయి. కానీ నువ్వు ఇంకెప్పుడు నాకు డల్గా కనిపించొద్దురా. ఇరావురా, దిగి దిగ్గానే ఫ్రెండ్కి లక్ష రూపాయలు ఇచ్చినాడు, పెద్ద సౌండ్ పార్టీలా ఉందిరా. నేను కూడా ఒక జాలి కథ చెప్పి ఎంతకొంత లాగుతానురా. వద్దురా, డబ్బుకు దురాశ పడకరా, నీకు అసలే చాలా ఫ్లాష్ బ్యాగులు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఇంతే మల్లిబాబు గారికి హాట్ పిజ్జా పెద్ద పెప్సీ పట్టారా? అలాగే సార్. ఎవడరా నువ్వు, బాగా మాడిపోయిన తండూరి చికెన్ లో ఉన్నావు. సార్, ఒక ఫ్రెండ్ కి మీరు చేసే సహాయం చూసి నేను మీ ఫ్యాన్ అయ్యాను సార్. నా ఫ్యాన్ వా? అవును సార, ఇలాంటి రేర్ సీన్ కి నేనే స్పాన్సర్ చేస్తాను సార్. రే తొందరగా పట్టారా. అదే నోటుతో రెండు కింగ్ సైజ్ ప్యాకెట్లు చెప్పు. సరే సార్. పక్కన టాక్సీ ఆగి ఉంది, వీళ్ళు రెంట్ కట్టి వచ్చాయి. వచ్చేటప్పుడు అక్కడ నా బ్యాగ్ ఉంటుంది మోసుకొచ్చి. ఇంకా ఎక్కడ ఉన్నావా? ఎలా? ఓకే సార్. రే మామా, టాక్సీ డబ్బులు ఇయ్యరా ప్లీజ్ రా. ఒరే ఫ్యాను సార్, ట్రీట్ ఇర్రగా తీసేసావురా. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొస్తారా? ఒక్క నిమిషం ఆగు. ఒరే బేసిక్గా నీకు అప్పంటే చాలా భయం కదరా, లక్ష రూపాయలు అప్పింది చేసావురా. మన కిషోర్ గడు లేడు? మన వైజాగ్ కిషోర్ గడు, వాడు దుబాయ్ వెళ్తానంటే ఓ సీటు ధర 50,000 అప్పిప్పించాను. ఆ 50,000 పెట్టుకుని వాడు జంప్ అయిపోయాడు, నేను ఈ సీటు ధర బుక్ అయిపోయాను. చిన్నోరు మీదమని నీ తాత మర్చిపోయాడు, ఎవడగా 50,000 రూపాయలు అప్పిప్పిస్తావా? రే నీకు డబ్బు విలువ అసలు తెలియట్లేదు రోయ్. ఈ మల్లె బాబు మనిషి విలువ తెలియకపోయినా క్షమిస్తాడు, కానీ మనీ విలువ తెలియని అస్సలు క్షమించాడు రోయ్. ఈ 50,000 విషయంలో మటుకి నా రెస్పాన్సిబిలిటీ లేదురా. 50,000 కట్. ఏంటి ఈ 50,000 లక్షప్రా? 3 నెలల క్రితం స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది, దానికి 10,000 ఖర్చు. ప్లేట్ ఇచ్చి కొట్టాడంటే మొఖం బీటిచ్చేది అదవా. నీకు అసలు బుద్ధి ఉందంటరా? నీకు సైకిల్ తొక్కడమే రాదు, స్కూటర్ ఏ మొహం పెట్టుకున్నావురా? మళ్ళీ డబ్బులు తెలియకుండా ప్రవర్తించావు నువ్వు. ఒరే చూడరా, ఈ మల్లె బాబు మనిషికి విలువ ఇవ్వకపోయినా క్షమిస్తాడు, కానీ క్షమించాడు. ఎగ్జాక్ట్లీ. ఈ 10,000 కూడా కట్. అప్పుడే చెప్పాను కదరా నీకు అవసరమా. మిగిలిన నొప్పి ఎలా అయిందిరా? ఎందుకు, దీన్ని కూడా నొక్కేద్దామనా? ఈ 10,000 మాత్రం ఆడ బ్యాగ్లోకి వెళ్ళకూడదు. వద్దు మల్లి బాబు, నా ప్రాబ్లం నీకు చెప్పి నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? నీలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. శబాస్. ఇప్పటికైనా అర్థమైందా? ఈ మల్లెబాబు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు, కాన్ఫిడెన్స్తో ఉన్న వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తాడు. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకుంటున్నప్పుడు ఈ 10,000 కూడా ఎందుకురా? ఎరా, మీకు కూడా ఏమైనా హెల్ప్ కావాలా?